హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. కొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు. వాహనదారులు రాంగ్ రూట్లో ప్రయాణిస్తే 1700 రూపాయల ఫైన్, ట్రిపుల్ రైడింగ్కు 1200 రూపాయల జరిమానా విధించనున్నారు. రాంగ్ సైడ్ ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానా విధించనున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి రాంగ్ సైడ్ ట్రిపుల్ డ్రైవింగ్స్పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. అందుకు అనుగుణంగానే నగరంలో ట్రాఫిక్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇదే స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించే వారు కూడా పెరిగిపోయారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడిపేవారి కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలు అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే జరిమానాలు ఓ రేంజ్లో పెంచేసిన ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇటీవల ఆపరేషన్ రోప్ పేరుతో వాహనదారులను లైన్లో పెట్టేందుకు చర్యలు తీసుకున్న పోలీసులు ఇప్పుడు రాంగ్ రూట్లో వెళ్లేవారికి ట్రిపుల్ రైడింగ్ చేసేవారిపై ఫోకస్ పెట్టారు. అలాంటి వారిపై విధించే జరిమానాను అమాంతం పెంచేసి వారిని సరైన రూట్లో పంపించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తే 1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1200 రూపాయలు జరిమానా విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 28 నుంచి రాంగ్ సైడ్ ట్రిపుల్ రైడింగ్పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్న ట్రాఫిక్ పోలీసులు ముందే యాక్షన్లోకి దిగారు. ఆదివారం నారాయణగూడ ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు ట్రిపుల్ రైడింగ్ చేసినందుకు స్పాట్లోనే 1200 చొప్పున ఫైన్ కట్టించుకున్నారు. రాంగ్ సైడ్ డ్రైవ్ చేసినందుకు 1700 చొప్పున వసూలు చేశారు. రాంగ్ రూట్లో వెళ్లడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 2020లో రాంగ్ రూట్లో వెళ్లడం వల్ల 15 మంది, ట్రిపుల్ రైడింగ్లో 24 మంది చనిపోగా 2021లో రాంగ్ రూట్లోకి వెళ్ళి 21 మంది, ట్రిపుల్ రైడింగ్లో 15 మంది మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. 2022లో అక్టోబర్ 31 వరకు రాంగ్ రూట్లో వెళ్ళి 15 మంది, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ 8 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల చర్యను కొందరు మెచ్చుకుంటూ ఉండగా మరికొందరు తప్పుపడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలపై పోలీసులు శ్రద్ధ వహించడం లేదని, కేవలం వాహనదారుల నుంచి అందిన కాడికి చలాన్ల రూపంలో వసూళ్లు చేసుకోవడంపైనే ఫోకస్ పెట్టారని ఆరోపిస్తున్నారు. ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్లకు తెరలేపారని అంటున్నారు.